वेलकम टू वेस्ट गोदावरी अम्म वंटल वीडियो अंडी नल्लगार अंडी नल्लगार अंटे वालिंत्रालकु की पेट्टे नल्लगार दी मन वी डेलिवरी नार्मल डेलिवरी ऑपरेशन अयिना सरे अंडी वाळ्ळ ओंटिकि वेडिगा उंडे वस्तुलु इव्वालंडी चल्लगा उंडकूडदु ఒంటికి వేడి పుట్టించాలి శక్తిని ఇవ్వాలండి అవతల గర్భసంచిలో మిగిలిపోయిన వ్యర్థాలన్నీ క్లీన్ అవడానికి నల్లగారం కొట్టి పెడతారండి ఆ వేడి ఉండాలి అవతల దాంట్లో నువ్వులు మినపప్పు అన్నీ వేస్తారండి నువ్వులు ఎందుకంటే అండి ఆడవాళ్ళకి గర్భసంచి చాలా బలాన్ని చేకూరుస్తుందని గర్భసంచిని బలంగా ఉంచుద్దండి దాంట్లో ఉన్న వ్యర్థాలన్నిటిని నువ్వులు నల్ల నువ్వులండి నల్ల నువ్వులు బా ఇసుక లేకుండా శుభ్రం చేసుకోవాలండి ఒక రవ్వ జల్లులో జల్లిస్తే ఇసుకంతా రాలిపోద్ది మీరు ఇట్లా పొట్టున్న నువ్వుల్ని బాగా వాడాలండి మంచి వీటి కొంచెం వగరగా ఉంటాయండి పొట్టు అయినా సరే ఇది మెడిసిన్ వాల్యూస్ దీన్ని మనం పప్పు నువ్వుల కన్నా ఇట్లా నల్లగా ఉన్న నువ్వులు వాడితే ఆరోగ్యం అండి అట్లా దీనికి సపోర్ట్ దీంట్లో వగరు బయటికి రాకుండా ధనియాలు మినపప్పు అండి నడువు నొప్పి మనం ఆడపిల్లలకి డెలివరీ అయ్యాక నడువు నొప్పి రాకుండా అండి బలంగా ఉండటానికి మినపప్పు అండి పొట్టు మినపప్పు దీంట్లో పొడిలో వేసి పెడతారండి జీలకర్ర సువాసనగా ఉంటుంది అవతలండి జీర్ణాశయాన్ని బాగా సంరక్షిస్తుందండి దీనికి ఒక కప్పు ఎల్లుల్లిపాయలండి ఎల్లుల్లిపాయలు తింటే అండి బాలింత్రాలకి బాగా పాలు పడతాయండి పాలు పడి బిడ్డకి సమృద్ధిగా పాలు పొంగుతాయండి ఈ ఎండుమిరపకాయలు వేయడం వల్ల అండి వేడి వస్తువులు పెట్టాలండి కొంచెం కారం తింటే ఒంటికి వేడిగా ఉంటుందండి కరివేపాకు మంచిదండి అన్ని విధాలు మంచిది సువాసనగా ఉంటుందండి ఈ పొడికి సపోర్ట్ని ఇస్తుందండి దీంట్లో పాతకాలం అయితే అండి నాటు ముందుల అంగళ్ళలో ఏమేమో కొనేవాళ్ళండి కట్టి కారం అని ఏమేమో తెచ్చి వీటిలో వేసి పొడులు చేసి పెట్టేవారు పొద్దుటే అంత పొడి చేతిలో వేసి నువ్వులు నూనేసి నాకమని చెప్పేవారు అవతల అన్నం పెట్టి అంతే అంత అన్నం పెడతారండి బాలింత్రాలకి 3 రోజులు అన్నం పెట్టరు డెలివరీ అయినప్పుడు ఆకలి వేసేస్తూ ఉంటుందండి ఏదో బన్నులు ఇప్పుడు బ్రెడ్లు లేవండి అప్పుడు బన్ను అంటారు టీ కొట్లోంచి అక్కడ కిళ్ళీ కొట్లలో చిన్న చిన్న బన్నులు ఉండేవి అంతంత బన్నులు ఉండేయండి ఆ బన్ను తెచ్చి కాఫీలో ముంచేస్తే అది ఏమంటుందండి ఆకలి వేసిపోయేది అవతల 3వ రోజు అంత అన్నం పెట్టేవారండి అంత అన్నంలో ఈ కారం పొడి వేసి నువ్వుల నూనె వేసి తినమనేవారు అమృతంలా ఉండేదండి అన్నం చాలేదు కాదు కానీ ఎక్కువ తినకూడదు పొట్టసాగిపోద్ది అని చెప్పి కొంచెం అన్నం పెట్టేవారండి అన్నం ఇంకా తింటే బాగుండు ఆ రుచిగా ఉండి వేడి అన్నము నువ్వుల నూనె పొడి ఇంకా కొంచెం అన్నం పెడితే బాగుండంటే పెట్టరండి అన్నం తినేసి నిద్రపోతే జ్వరం వస్తుందని ఒక ముసలివాళ్ళని కాపలా పెడతారండి పక్కన అన్నం ఇంకా కొంచెం పెట్టమంటే పెట్టకూడదు పొట్ట సాగిపోద్ది అని పొట్టకి టైట్గా ఒక కాటన్ చీర కట్టేవాళ్ళండి నడికట్ట అనేసి మంట వస్తూ ఉంటుంది పొట్ట అంతా నడు దగ్గర రాసుకుంటూ ఉంటుంది మా పొట్ట అది అన్నం తినేటప్పుడు గట్టిగా కట్టుకుని అన్నం తినండి అప్పుడే పొట్ట సాగదు మీకు అని చెప్పేవారు అవతల ఈ అన్నం ఇంకా కొంచెం పెడితే బాగుండు ఇంకా కొంచెం పెడితే బాగుండుంటుంది అని అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం మామూలుగా తెలుగు వాళ్ళు అందరూ కారాల పొళ్ళు అయి కొట్టుకునండి టేబుల్ మీద పెట్టుకుంటారు ఒక గాజు బాటిల్ వేసుకుని ఇడ్లీ దోశలకి నెయ్యి వేసుకున్నా నువ్వులు వేసుకుని వేసుకుంటే బాగా సపోర్ట్గా ఉంటుందండి ఇడ్లీకి ఈ పొడికి మంచి కాంబినేషన్ అండి వేడివేడి అన్నంలో నెయ్యి అయినా నువ్వుల నూనె వేసి పొడి తింటే చాలా బాగుంటుంది మామూలుగా ఇప్పుడు పిండి అండి దోశ పిండి ఇడ్లీ పిండి అన్ని పిండిలు అమ్ముతున్నారు షాపుల్లో వాళ్ళు కూడా అండి నల్లగారం అనేసి అంతంత ప్యాకెట్ 50 రూపాయలు 40 రూపాయలకి అమ్ముతున్నారు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారండి పిండి ఎట్లా కొట్టుకుంటున్నారు కదండి పిండి కొనేటప్పుడు అంత ప్యాకెట్ తెచ్చుకుంటారు 1 పూట 2 పూటలు వేసుకుంటారు అయిపోద్దండి ఈ మన ఇంట్లో ఉండే వస్తువులు అండి ఏమీ కొనలేదు మనం అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే వీటిని కొంచెం వేడి చేసుకుని మనం ఓపిక అండి రోట్లో కొట్టుకుంటే బరకబరకగా బాగుంటుందండి మిక్సీ వేస్తే బాగా పేస్ట్ బాగా పొడి అయిపోతుందండి ఈరోజు మీకు ఈ పొడి చూపించాలని నేను రెడీ చేస్తున్నానండి ఇది హాస్పిటల్కి తీసుకెళ్ళాలని నేను ఆల్రెడీ ఒక గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ఏమేమి వస్తువులు సదురుకోవాలని ఒక వీడియో వేసాను ఈరోజు నా టైం వచ్చిందండి సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఈ పొడిలన్నీ రెడీ చేస్తున్నానండి ఈ పొడి ఎలాగో పొడి రెడీ చేస్తున్నాను హాస్పిటల్లో ఉండాల్సి వస్తే 4-5 రోజులు వీడియో అయ్యాను ఈ కారం పొడి ఒక వీడియో వేసేస్తే హాస్పిటల్కి బయలుదేరిపోతామని హడావిడిగా వీడియో తీస్తున్నానండి ఇది ఏం లేదండి ఇది నువ్వులు మాత్రం నూనె ఏమి వేయకూడదండి ప్లెయిన్ ప్యాన్లో వేసి చిట్టుపట్టుమని ఇలాగే వేయించి తీసేసుకోవాలండి తర్వాత నూనె వేసి ఎండుమిరకాయలు మాడకూడదండి జస్ట్ వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి ధనియాలు మినపప్పు దోరగా వేయించుకోవాలండి దాంట్లోనే
అంటే ఈ కప్పు తీసుకుంటే ఇది అర కప్పు కన్నా తక్కువ అండి జీలకర్ర. ఈ రెండు వేగినాక లాస్ట్లో ఇది వేయాలండి జీలకర్ర. కరివేపాకు కూడా వీటితో పాటు వేయించి ఇలా ఈ ఎల్లుల్లిపాయలు వేయించకూడదండి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసినా పర్వాలేదు, తీయిపోయినా పర్లేదు. ఇవన్నీ కలిసి రోట్లో వేసి కొడితే అండి నల్లగారం రెడీ అవుతుందండి. దీంట్లో కొంచెం ఇది కూడా వేస్తారండి, మనకి పెరేంగాయం అంటారు ఇక్కడ, మనకి వచ్చి ఇంగు అంటారు, ఇంగువ కూడా వేస్తండి. గర్భసంచిలో ఉన్న వేస్ట్ అన్నీ బాగా బయటికి పోయి గర్భసంచి క్లీన్గా ఉంటుందండి. కడుపులో నొప్పి గ్యాస్ ఏమి రాదండి. కొంచెం ఇంగువ కూడా వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇది ఆయిల్ లేకుండా ప్లెయిన్ ప్యాన్లో వేయించేద్దామండి. అండి ఒక ముక్కటి పెట్టుకుని ఒక కప్పు నువ్వులు అండి, నూనె ఏమి వేయకూడదు, ప్లెయిన్గా చెట్టుపట్టమనేలా వేయించాలండి. నేను అన్ని కప్పులు ఎక్కడ తీసుకున్నానండి, కప్పు నువ్వులు, కప్పు మినపప్పు, కప్పు ధనియాలు తీసుకున్నానండి, ఒక కప్పు ఎల్లుల్లిపాయలు, అర కప్పు కన్నా కొంచెం తక్కువ జీలకర్ర అండి. నేను మిగతాది ఒక గుప్పిడి ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కారం మీకే, కారం తక్కువ ఎక్కువ చూసి వేసుకోండి. దీన్ని ఏమి నూనె ఏమి వేయకూడదండి, నువ్వులు మాత్రం చెట్టుపట్టుకునేలాగా వేయించాలండి. అది చెట్టుపట్టుకున్నాక తీసి మనం కొంచెం నువ్వులు నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించుదామండి. ఎండుమిరపకాయల తర్వాత మినపప్పు, తర్వాత ధనియాలు, ఎల్లుల్లిపాయలు వేయించకూడదండి. కరివేపాకు అన్నీ వేయించేసి మనం పొడి పట్టేద్దామండి. పొడి చేతితో కొడితే బాగుంటుందండి, కారం బాగా రవరవగా బాగుంటుందండి. మిక్సీ వేయకూడదు. ఇవన్నీ పాతకాలం వంటలండి. టేబుల్ మీద మేము కూడా 10 రోజులకు ఒకసారి కొట్టుకుని పెట్టుకుంటాం. గాజు బాటిల్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుందండి. వాసన ఎక్కువ రోజులు పెట్టే అంటే మీరు మెత్తబడిపోయి అంత వాసన రాదు. ఊరికండి డ్రై రోస్ట్ నల్ల నువ్వులు ఒంటికి మంచిదండి. చెట్టు పట్టుకుంటున్నాయి ఆపేస్తాను కూడా, ఊరికే వెళ్ళిపోతాయండి. మంచి టేస్ట్ ఉంటుందండి, కొంచెం చిరిచేరి ఉంటుందండి. పొట్టు ఉంది కదండి, ఆ పొట్టు కానీ హెల్త్కి మంచిదండి. ఇది కొంచెం ఆరబోసుకుందామండి. ఒక పల్లి ఉన్న అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నామండి. దీంట్లో కొంచెం నువ్వుల నూనె అండి, నువ్వుల నూనె మంచిదండి, ఆడవాళ్ళకి నడువు నొప్పి రాదు. దీంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి మిగతా నూనెలో ధనియాలు మినపప్పు అది వేసేద్దామండి. ఎండుమిరపకాయలు మాడకుండా మీరు జాగ్రత్త కొంచెం వేడిపడంగానే తీసేయాలండి. అలాగే మాడిపోతే నల్లగా అసలు నల్లగారమేనండి, మాడితే చిరిచేది వస్తుంది. ఎండుమిరపకాయ కొంచెం వేడిపడంగానే తీసి అన్నీ ఒక ప్లేట్లో వేసుకుంటే చాలండి. మనం అన్నీ కలిపి కొడతాము. ఉప్పు కూడా వేయాలండి దీంట్లో. ఉప్పు కూడా వేసామంటే మనకి నిలబడుతుంది, కారం నీరు రాదు. కొంచెం గట్టిపట్ట చాలండి, ఎండుమిరపకాయలు మాడకూడదు. మార్చి చేదు వస్తుందండి బాగా వచ్చి ఇంకా ఆపేస్తాను. తర్వాత ఆ వేడి మీదకి తీసేస్తాను. నల్లగారం వస్తాయి చూసారా, స్టిప్ అయిపోతుందండి వేడికి. ఇవి తీసి మనం నూనెలో మినపప్పు ధనియాలు వేసాను. కాలు ఫస్ట్ వేయించింది ఇది, ఇందులో వేస్తాను. ఇప్పుడు ఆ వేడిగా ఉన్న నూనెలో అండి మనం మినపప్పు వేసుకుందామండి. అట్లానే ధనియాలు కూడా అండి. ఒక కప్పు కలుపు చెప్పండి మీకు. ఇది ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు మినపప్పు వేసాం. ఇవి కొంచెం దూరంగా వేగినప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసేద్దామండి. సరిపడా ఉప్పు కూడా వేస్తే అండి 15 ఈ కారం వచ్చి నిల్వ ఉంటుందండి, తడిగా ఉండదు, పొట్టుపోయినట్టు ఉండకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఉప్పు కూడా వేస్తాను. ఇది కొంచెం వేగినప్పుడు కరివేపాకు ఉంది కదండి, అది కూడా వేసేయాలి. అంతా వేగినాక జీలకర్ర వేయాలి. జీలకర్ర ముందు వేస్తే మాడిపోద్దండి. మనం జీలకర్ర లాస్ట్లో వేడి చేయకపోయినా పర్వాలేదండి, పూర్తి ఆ వేడి ముక్కలు వేసేసి కొంచెం ఆరబెట్టేసుకునండి. మనం రోట్లో వేసి కొట్టేసుకోవాలండి. కొట్టేసి లాస్ట్లో ఎల్లుల్లిపాయలు కారంలో కొట్టాలండి. ముందు కొట్టుకుంటూ లాస్ట్ కారంతో పొడి చేసాక ఎల్లుల్లిపాయలు చెట్టు కొట్టి దాంట్లో కలుసుకోవాలండి. దీంట్లో ధనియాలు వేసామండి, మినపప్పు వేసాము. కొంతమంది సరేపప్పు, కందిపప్పులు, ఉన్న పప్పులన్నీ వేసేస్తారండి. ఈ పప్పులు ఇది మనం వచ్చి మెయిన్గా ధనియాలు మినపప్పు బాలించడానికి మంచిగా పెడుతున్నాను. మిగతా పప్పులు అంతా మిగతా ఇడ్లీ దోశలకి అయితే వేసుకోవచ్చు. బాలించడానికి పెట్టేది కాబట్టి మనం మిగతా పప్పులు ఏమి యాడ్ చేయట్లేదు. ఇంతేనండి, ఈ నూనె నా గానం నూనె అండి, మంచి వాసన వస్తుంది. ఇది కొంచెం దోరగా అండి,
కరివేపాకు చెట్టుపట్టుకోవాలి. కరివేపాకు కూడా మనం దీంట్లో వడికి పద్దెనిమిది పొడి పొడి కొద్దిగా పట్టుకుంటే ఇవి వేడికి దీంట్లో బాగా వేగినాక లాస్ట్లో జీలకర్ర వేద్దామండి. కలర్ పెట్టుకుని రోట్లో పెట్టి మనం కొట్టుకుంటే నల్లకర్ర రెడీ అండి. చాలా ఈజీ అండి. ప్రతి ఇది షాప్లో కొస్తున్నారు పిల్లలు. అది ఎంత రేటన్నా ఏం చూడడం లేదండి. నల్లగారమా 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి. 50 గ్రాములు కూడా ఉంటలేదు. మనం అన్నీ ఇంట్లో ఉంటే వస్తుంది. ఒక్కొక్క కప్పు వేసుకున్నాం, వేడి చేస్తున్నాం. నేను ఓపిక అంటే మిక్సీ కొట్టుకున్నా పర్వాలేదు. కొంచెం బరక్కగా పెట్టుకుంటే రోట్లో వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. మినప్పప్పు అక్కడక్కడ బద్దలు బద్దలుగా కొట్టుకొని తగిలి మంచి సువాసన. మినప్పప్పు తింటే నడువు నొప్పి రాదండి. పొట్టుకప్పు మంచిదండి. మన గుళ్ళు పప్పు కన్నా పొట్టుకప్పు మంచిది. ఇది అయిపోయిందండి. ఇక నేను జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర వేసేసి కాపీ వేసండి. వేడి చాలు. ఇలా వేడి చల్లదాక మనం రోలు కడిగి తుడిచి పెట్టుకోవాలండి. తడి ఉండకూడదు. మనం పొడి కొట్టేసుకోవాలండి. కరివేపాకు కూడా చిట్టుపట్టుకొని అయిపోయిందండి. ఆల్రెడీ నేను కడిగి వడలు పెట్టేశాను. గుడ్డ మీద ఆరబెట్టాను. వడిగిపోయింది. ఫ్రెష్గా ఉంటా కూడా అండి. ఇట్లా నూనెలో వేసినప్పుడు చిట్టుపట్టుకొని పొడి అయిపోతుంది. చాలండి. 10 రోజులకి సరిపడా కొట్టుకుంటే చాలండి. నెలగా సరిపడా కొట్టుకునే అంటే టేస్ట్ ఉండదు. ఫస్ట్ 10 రోజులు బాగుంటుంది. మీరు 15 రోజులు ఒకసారి ఏం లేదన్నీ ఫ్రై చేసి మీ ఇష్టం పోకుంటే కొట్టుకోండి. లేదంటే మిక్సీ వేసుకోండి. ఇంకా అంతేనండి. స్టవ్ ఆపేసాను. ఇంకా మీ జార పెట్టి అన్నీ కలిసి పొడి కొట్టుకోవడమేనండి. నల్లగారు రెడీ. పొడి ఫుల్గా కొట్టేశాక ఎల్లుల్లిపాయ ఫైనల్గా అంటాను. చింతపండు అండి. వేడి పెనలో వేసి కొంచెం వేడి చేస్తున్నాను. అన్నీ వేడి చేసాం కదండి. ఈ పచ్చి చింతపండు వేసినా పర్వాలేదండి. ఇది ఆల్రెడీ డ్రైగానే ఉంది. ఏమన్నా తడి ఉంటే బాలింత్రాలకు పెట్టేది కదండి. కొంచెం హైజీనిక్గా ఉండాలి కదా. దీంట్లో కూడా ఏమన్నా తడి ఉంటే శుభ్రంగా ఉంటుంది అనేసి కొంచెం వేడి చేస్తామండి. వేడి చేసామంటే దీంట్లో తడి ఏమైనా క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి. మనకి దీంట్లో ఏమి రోగ క్రిములు ఏమి ఉండవండి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయండి చింతపండ్లు. ఇవన్నీ తీసేటప్పుడు మనం చూడలేమండి. చింతపండ్లు తోలు తీసేది ఎక్కడంటే అక్కడ పడేసి నేల మీద వేసి తొక్కుతూ ఉంటారు. అవన్నీ చూస్తే అయితే తినలేమండి. ఇది కొంచెం వేడి పెట్టాను చింతపండు. ఇది కూడా ఆ కారం పళ్ళు వేసి కొట్టేద్దామండి. మనండి రోలు శుభ్రంగా కడిగి తుడుచుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని మనం పట్టు పెట్టుకున్నాం కదండి. అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా. ఒక్కొక్క కప్పు ధనియాలు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు నువ్వులు, ఒకటి గుప్పుడు ఎనిమిటికాయలు, గుప్పుడు కరివేపాకు, ఒక 1/2 కప్ కన్నా తక్కువ జీలకర్ర అండి. మనకు సరిపడా ఉప్పు వేయించాము. ఇవన్నీ మనం రోట్లో వేసి దంచుకోవాలండి. దంచుకొని లాస్ట్ అంతా పొడి అయిపోయినాక ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ ముందు వేస్తే శుద్ధలాగా అవుతుంది కారం. మీరు కొంచెం చింతపండు కూడా వేయాలండి. దీంట్లో కొంచెం మీరు చింతపండు కూడా పులుపుకి టేస్ట్ బాగుంటుందండి. నేను కొంచెం చింతపండు కూడా తీసుకొచ్చి వేస్తానండి. కొంచెం చింతపండును కూడా వేయించాలండి దీంట్లో. ఒక్కొక్కసారి దీంట్లోనే వేయించుతారు. లేదంటే కొంచెం పొడిగా ఉన్న ప్యాన్లో వేసి మనం దీంట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుందండి. చింతపండు లేకుండా అయితే కొంచెం వగరు ఉంటుంది. ఈ నువ్వులు నేను కొంచెం చింతపండు కూడా వేస్తాను దీంట్లో. చింతపండుని కూడా వేయించేసామండి. ఏమన్నా క్రిములు కీటకాలు మనకి ఏమైనా కింద డస్ట్ అవన్నీ శుభ్రంగా ఉంటుందని చింతపండును కూడా వేడి పెట్టేసామండి. మామూలుగా అయితే మీరు పప్పులు వేయించుతారు కదా, దాంట్లో కూడా వేసి ఒడిదీసి నేను సపరేట్గా వేయించాను. మీరు దీంట్లో వేసి పొడిగా కొట్టుకోవడమేనండి. ఇంకా నల్లగారు అంటే మనం ఇది 10 నిమిషాలు కొట్టాలండి. కొడితేనే మీకు పొడి వస్తుందండి. మీకు మిక్సీ ఉంటే కూడా మిక్సీలో కొట్టుకోండి. మనం ఏ కొంతసేపు కొట్టాలండి. గరిటతో అడుగంటూ అడుగున గట్టిగా పట్టేస్తుంది. అప్పుడప్పుడు గరిటతో లేపి కొట్టుకుంటే మీకు నల్లగారు రెడీ అవుతుందండి. మనం రెగ్యులర్గా మధ్యాహ్నంలో నంచుకున్న బాగుంటుంది. ఇడ్లీ దోశలు అన్నిటికీ బాగుంటుందండి. బాలింత్రాలకి ఇది రెగ్యులర్గా ఇస్తారండి. గర్భసంచి క్లీన్ అవ్వడానికి, నడుము గట్టి పట్టడానికి, ఒంటికి వేడి తగలడానికి ఇస్తారండి. ఇది నేను ఒక 10 నిమిషాలు కొడతానండి. కొట్టినాక ఫైనల్గా ఎల్లుల్లిపాయ వేసేద్దాం. మనకి చాలా టైం పట్టిందండి. 15-20 నిమిషాలు పట్టింది. మనకి ఒక్కొక్కటి 2 మిరపకాయలు 5 ఉల్లి కింద పడిపోతున్నాయండి.
ఇవి మాత్రం పొడి అవ్వాలండి. పొడి అయినాక మనం ఎల్లుల్లిపాయలు వేసి కొట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలు చక్క పద్దుగా నలిగితే చాలండి. ఎల్లుల్లిపాయలు ఈ స్టేజ్లో వేసుకున్నామంటే మీకు ఊరికే ఇచ్చితికి మంచి ఫ్లేవర్ అండి. ఎల్లుల్లిపాయ తింటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన వాళ్ళు అండి పాలు బాగా వస్తాయండి. వేడి ఒంటికి వేడి పడుతుందండి, చాలా ఆరోగ్యం. మీరు ఎల్లుల్లిపాయలన్నీ చితికి కారంలో కలిసేలాగా కొట్టుకోవాలండి. ఒక ఎండు మిరగాయలు ఎగిరిపోయి కింద పడిపోయింది. మన నువ్వులు వేసాం కదండి, మంచి కొంచెం ఇది ఆయిలీగా ఉంటుందండి. నువ్వుల పొడి ఎంత అడుగునా పట్టేస్తుంది. అప్పుడప్పుడు గట్టితో లేపి కొట్టుకుంటూ ఉంటుందండి. ఆల్రెడీ నువ్వులతో వేయించాము, నువ్వులు వేసాము. నువ్వులు కొంచెం అడుగున పట్టేస్తుందండి గట్టిగా. అప్పుడప్పుడు గట్టితో పైకి లేపి మళ్ళీ కొట్టుకోవాలండి. ఇంకంతేనండి. నల్లగారం అని చెప్తారు, పేలుగారం అని చెప్తారు, ఇవన్నీ పాతకాలం అందరిలో ఉండేయండి. ఏదో చిన్న జాడీలో కారపొడి ఉండేది, మజ్జిగ నల్లలో నంచుకునేవాళ్ళండి. ఇడ్లీ దోశ అన్నిటికీ బాగుంటుంది. ఈ ఎల్లుల్లిపాయలు చిటికితే చాలండి. ఎల్లుల్లిపాయలు అన్నీ చితికి చక్కగానే ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ కరివేపాకు కూడా ఇంక ఎక్కువ ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుందండి. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, జుట్టు పెరుగుతుందండి, కళ్ళకు మంచిది. ఎల్లుల్లిపాయలు అన్నీ చితికితే చాలండి. బాగా పేస్ట్ ఏం అవ్వక్కర్లేదు, చితికితే ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుందండి. ఈ ఉప్పు కారం అన్నీ పట్టి ఆ ఎల్లుల్లిపాయలు కూడా పచ్చి తింటే కూడా టేస్ట్ ఉంటాయండి. ఇంకా ఇంతేనండి. ఇదే పేలుగారం అంటారండి. ఇంకా అక్కడక్కడ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, నాలుగు దెబ్బలు వేస్తారండి. ఇంతేనండి. ఎల్లుల్లిపాయలు కూడా చిక్కిపోయినాయి, కలిసిపోయినాయి. మనం నువ్వులు వేసాం కదండి, కొంచెం అడుగున పట్టేస్తుంది. కానీ ప్లేట్లు వేసి మనం ఆరబోసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది. ఇంకంతేనండి. ఈ కారం తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో కొంచెంసేపు ఆరబోసుకుని గాజు బాటిల్ వేసుకుంటా అండి. మీకు బాగా నిలవ ఉంటుందండి ఫ్లేవర్ పోకుండా. మీరు ఇట్లా పళ్ళెంలోకి తీసుకుని కొంచెంసేపు ఆరబోసుకోవాలండి. మీకు ఈ ఎల్లుల్లిపాయలు తడి అంతా పోతుందండి, అవి గాలికి ఆరిపోతాయి. ఈ కారం అంతా చక్కగా ఆరబోసుకుని ఇదే మనకి 10-15 రోజులు వచ్చేస్తుందండి. అన్నీ మనం కప్పు సైజుకే వేసుకున్నామండి. మనం ఇలా 10-15 రోజులకు ఒకసారి కొట్టుకుంటే చాలండి. మీరు ఒకేసారి నెలకు పెట్టుకున్నంటే అంత టేస్ట్ ఫ్లేవర్ ఉండదండి. మీరు ఒకసారి పట్టి 10 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చండి, పెద్ద విషయం కాదు. మిక్సీ కూడా వేసుకోవచ్చండి. మొత్తం తీసండి, గ్లాస్ బాటిల్లో పెట్టుకోవచ్చు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నల్లగారం అండి. ఎల్లుల్లిపాయ కారం అంటారు, నువ్వుల కారం అంటారు. ఇది మేము వచ్చి పేలు కారం అంటామండి, నల్లగారం అంటాము. ఇది గర్భిణీ స్త్రీలకి మంచి ఔషధం అండి. మనం వేడివేడి అన్నంలో అంతా పొడేసి, మీరు గానుగు నూనె అండి, గానుగు నూనె వేసి అన్నం పెట్టారంటే నడువు నొప్పి రాదండి. అవతల గర్భసంచిలో ఉన్న వేస్ట్ వాటర్ అనవసరంగా ఉన్నాయి అంతా బయటకు వచ్చేస్తుందండి. గర్భసంచి బలంగా ఉంటుంది, నడువు నొప్పి రాదు. ఆ లోపల ఉన్న గర్భసంచిలో ఉన్న అవసరం లేని లిక్విడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి, చాలా శుభ్రం చేస్తుందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి కోసం నేను ఇది రెడీ చేసుకున్నానండి. ఇది కొంచెం ఆరబెట్టి గ్లాస్ బాటిల్ వేసుకుని హాస్పిటల్కి రెడీ అవ్వాలని నేను చేశానండి. 2-3 రోజులు వీడియోలు చేయను, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.